నరసింహరావు గారు చెప్పినారు ఎట్లా నిర్మితమైనాడు గద్దర్. జానపద జీవితాలు పాటలు సాహిత్యము అట్లాగే కళారీతులు వీటన్నిటిని తీసుకొని వీటి నుంచి ఏ ప్రజలకైతే సందేశం అందాలో ఆ విప్లవ సందేశాన్ని నిర్మితం చేసిన వాడు మన ఇండియాలో మొట్టమొదటి గాయకుడు గద్దర్. కవిత్వం రాశారు, కవిత్వం చదివినారు, ప్రపంచ శబ్ద ప్రపంచాన్ని సృష్టించినారు. కానీ ఎప్పుడైతే ఏ ప్రజల కోసం కళలు సాహిత్యం అవసరమైనాయో, ఏ ప్రజానీకాన్ని విప్లవాల్లోకి రాబట్టడానికి ఏం చేయాలనో తెలుసుకున్నప్పుడు మనకు మొట్టమొదటి ఉదాహరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. సరే, ప్రజానాట్య మండలి అనుభవం ఉంది, ఇక్కడ తెలంగాణ ఆముషగల అనుభవం ఉంది. ఆ తర్వాత మొట్టమొదటి ప్రయత్నం నిజంగానే సత్యమూర్తి ద్వారా జరిగింది, అది తెలుసు మీకు. ఆ తర్వాత అంతా కూడా గద్దర్ శిఖం. కాసిం గారు ఇంతకుముందు మాట్లాడుతూ మీ ప్రొఫెసర్ గారు ఒక మాట అన్నాడు, ఎందుకంటే సాహిత్యంలో యుగాలు శకాలు అని లెక్క పెడుతూ ఉంటారు. ఈ యుగాలు శకాలను లెక్క పెడుతూ ఉండే ఒక సాహిత్య ప్రపంచంలో ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆర్ట్స్ కాలేజీలో ఈ తెలుగు డిపార్ట్మెంట్ అనేది వల్ల గద్దర్ని అంచనా వేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించడం ఇదొక విప్లవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గద్దర్ని మర్చిపోలేరు ఎవరు. గద్దర్ ఇప్పుడు మన జీవితాల్లో పరివ్యాప్తం అవుతున్నాడు, భాగమవుతున్నాడు చనిపోయిన తర్వాత. గద్దర్ తన చరిత్రను తను మళ్ళీ పరివ్యాప్తం చేస్తున్నాడు. గద్దర్ జీవించి ఉన్నాడు, ఎట్లా సాధ్యం ఇది? ఒక గాయకునికి, ఒక కళాకారునికి మాత్రమేనా? ఆయన ఒక గాయకుడు, ఒక కళాకారుడు, ఒక పర్ఫార్మర్ మాత్రమేనా? కాదు. 50 సంవత్సరాల పాటు తన జీవితాన్ని దేనికైతే త్యాగం చేసినాడో, దేనికైతే అంకితం చేసినాడో, దానికోసం రాసినవాడు, ఆడినవాడు, పాడినవాడు, తత్వవేత్తగా నిలిచినవాడు, ఈజ్ ఎ లీడర్. ఆయన గొప్ప నాయకుడు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. పార్టీకి తనకు మా చర్చలు జరుగుతున్న సందర్భాల్లో ఆయన నిలబడ్డ తీరు మాకు తెలుసు, ఎందుకంటే మాతో షేర్ చేసుకునేవాడు. ఆయన ఎన్నడూ తలవంచని వాడు, దేనికి తలవంచని వాడు. గద్దర్లో ఉన్న ఈ లక్షణాల వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు. ఏం బాపుకున్నాడు గద్దర్? వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి తీర్పుస్తారు, వాళ్ళ గురించి నానా రకాలుగా మాట్లాడుతుంటారు. ఏం బాపుకున్నాడు గద్దర్? గద్దర్ చనిపోయిన నాటికి 36 కేసులున్నాయి ఆయన మీద. 36 కేసులు తనలాట ఉన్నది. 36 కేసులుంటే కేవలం స్టాంప్ పేపర్ల మీద సంతకం పెట్టించుకోవడానికి కూడా మీకు రోజులు గణపడి స్టేట్మెంట్లు రాయాల్సి వస్తుంది. వెన్నులో తూటాతోటి ఎవడు బతికింది 27 సంవత్సరాలు? ఎన్నడు ఆడలేదు ఆయన, ఎన్నడు పాడలేదు ఆయన, ఏ సందర్భంలో లేడు ఆయన. భారతదేశ ప్రజా జీవితంలో ఇట్లాంటి ఒక కళాకారుడు అని అంటావా, తత్వవేత్త అంటావా, ఒక సాంస్కృతిక యోధుడు అంటావా, ఒక సంస్కృతిని పూర్తిగా ప్రభావితం చేసినాడు అంటావా, ఇట్లాంటి పర్సనాలిటీ మరొకటి లేదు. దట్ ఈస్ గద్దర్. మనం సామాన్యంగా అంచనా వేస్తున్నాం. కానీ ఇప్పుడు మాస్టర్జీ ఒక పాట పాడినాడు, గద్దర్ మెదడు నుంచి, గద్దర్ బుద్ధి నుంచి, గద్దర్ మనసు నుంచి, గద్దర్ బాణి నుంచి తప్పించుకున్న ఏ సందర్భము లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రతి సందర్భాన్ని ఆయన సాహిత్యం చేసినాడు, ప్రతి సందర్భాన్ని ఆయన ప్రజా సాహిత్యం చేసినాడు, ప్రతి సందర్భాన్ని ఏ జానపద రీతుల నుంచి, జీవితం నుంచి తీసుకున్నాడో దాన్ని మళ్ళీ వాళ్ళ కోసమే ఉద్దేశించిన ఒక సందేశాత్మకమైన ఒక పిలుపు కోసం గద్దర్ పాటలు రాసినాడు, సాహిత్యాన్ని రాసినాడు. లస్కర్ బోనాలు అంటారా, కళ్ళు ముంతో మాయం అంటారా, యాళ్ళలోయి మధుగ బతుకంటారా, ఓలీ ఓలీల రంగు అంటారా, చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని ఆవహించి, మరణించిన అమరవీరుల ఆత్మల్ని ఆవహించి ఆయన మనలో అమరవీరులను జీవింపజేశాడు. నిజానికి పాదాపాదాన పరిదండ పరిపరిదండాలు అనేది ఆయన రాసిన పాట. సంధ్యక్కకి వేదిక మీద ఉన్నది. సంధ్యక్క చిన్న పిల్లప్ప నుంచి 16-17 ఏళ్ళప్ప నుంచి పాడుతున్నప్పటి నుంచి తెలుసు మాకు. ఆ పాట పాడుతున్నప్పుడు గద్దర్ ఈ స్టేజ్ మీద ఉంటే ఆ ఎర్రజెండా ఎగిరేసి ఇట్లా పాడుతుంటే ఒకసారి ఊహించండి గద్దర్ని. చివరిదాకా ఆయన అట్లాగే ఉన్నాడు.
అంటే ఆయన ఒక గాయకుడు, ఒక కళాకారుడు, ఒక పర్ఫార్మరేనా? కాదు. ఆయన పార్టీ వెంట ఇంతకాలం నడిచింది అనేది కాదు, కానీ ఒక సెలబ్రిటీ అయిన తర్వాత, గద్దర్ అంటే తెలియని వారు ఉండిన తర్వాత, 85లో వచ్చిన పరిస్థితుల్లో ఆట మాట పాట బంద్ అనేది ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? 85 నిర్బంధ కాలాన్ని సూచించడానికి ఆ వాడిన మాట గద్దర్ వల్ల వచ్చింది, ఆట మాట పాట బంద్. అప్పుడు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఈ అజ్ఞాతవాసంలో ఉండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను తిరిగాడు. ఈ భారతదేశం అన్ని రాష్ట్రాలలో ఏ పాటైతే మనల్ని ఇవాళ ఉత్తేజపరిచిందో తెలుగు నేనని, ఏ పాటైతే అప్పటికే పరివ్యాప్తమై దేశ విప్లవ రాజకీయాలలో ఉన్నదో, ఆ పాటను మళ్ళీ ఒకసారి ప్రపంచాన్ని తీసుకుపోవడానికి ఆయన అజ్ఞాత జీవితాన్ని ఉపయోగించుకున్నాడు. ఏ కళాకారుడు ఉన్నాడు అజ్ఞాత జీవితం అనుభవించిన వాడు? కవి ఉన్నాడు సత్యమూర్తి. ఆ తర్వాత వీళ్ళ వారసత్వంగా పోయిన సంజీవ్ ఉన్నాడు. వీళ్ళ వారసత్వంగా పోయిన దివాకర అమరుడైనాడు. చిన్న చరిత్ర కాదు ఇది. ఈ చరిత్ర అంతా ఇవాళ గద్దరన్న మరణానంతరం ఈ చరిత్రలో గద్దరన్న జీవించి ఉంటాడు, జీవించి ఉన్నాడు. దానికోసం మీరివల్ల ఈ మీటింగ్ పెట్టి నిజంగానే ఒక యూనివర్సిటీ తెలుగు శాఖ, ఏ యూనివర్సిటీలోనైతే ఆయన చదువుకున్నాడో, బంజేయాలనా? ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ. ఏ యూనివర్సిటీ అయితే ఆయన ఇక్కడి నుంచి పాఠాలు నేర్చుకున్నాడో, నడకలు నేర్చుకున్నాడో, ఆ యూనివర్సిటీ గౌరవించి చేయడం ఒకటైతే, వెన్నెలకు తెలుసు, బహుశా వెన్నెలకు తెలిసి ఉండాలి, గద్దరన్న చాలా రాసి ఉన్నాడు, కొంత ఈవెన్ డీటీపీ చేసి ఉన్నదని నాకు తెలుసు. చివరి రోజుల్లో నేను గద్దరన్న కలిసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు చెప్పి ముగిస్తాను.